బుల్టెన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. కొమరంభీం జిల్లా టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వెచ్చూరు మండల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెచ్చూరు జెడ్పీటీసీ సభ్యులు పుష్పలత, కుప్పేపల్లి ఎంపీటీసీ సభ్యులు సాయన్న, ముగ్గురు సర్పంచులు, ఓ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. మండలంలో రోడ్లు వంతెనలు లేక జనం ఇబ్బంది పడుతున్నారని వారు లేఖలో తెలిపారు. రవాణా సౌకర్యాలు కల్పిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ సర్కారు నిలుపుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీపంలో సరైన వైద్య సౌకర్యాలు లేక ఏటా ఇద్దరు ముగ్గురు గర్భిణీలు రోడ్లపై ప్రసవిస్తున్నారని ఆవేదన వెల్లకక్కారు. ఈ నెల 9 నుంచి నేటి వరకు జలదిగ్బంధంలో ఉండటంతో బెజ్జూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని గుర్తు చేశారు. కాగా బెజ్జూరు మండలంలోని తలహై గ్రామంలో వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రాణహిత బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో తలహై, తిక్కపల్లి, భీమారం గ్రామాలు 3 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.